వద్దానా కాల్చొద్దానా అన్నా, వద్దానా కాల్చొద్దానా ఆగరా అన్నా, వద్దానా బుక్కలు పెట్టొద్దానా, డీజల్లో పడతాం, ఈ పేపర్ మంది కాదనా. పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు అన్నా. వాడు మామూలు కాదనా. ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి, ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగోర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసానా? సినిమా ట్యాగోర్ కాదురా, కిల్లర్ ట్యాగోర్. వాడా? వాడు ఆల్రెడీ జైలుండు కదా. కాదురా, నేనే ట్యాగోర్ని. నువ్వు జైలుండాలి కదనా? జైల్లోనే ఉన్నానురా, ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా. ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా, బద్మాష్. ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్నా. చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకరోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా, వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు, నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా అన్నా? దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ, కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాంట్రా నీకు ట్విస్ట్. కళ్ళు కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్నా. మూసుకో. ముచ్చురన్నా, ముచ్చురా, ముచ్చురా, ముచ్చు. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మూయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మూయ్, ఎస్కా గంతలో. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను అన్నా. క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? నేను కట్టుకుందెప్పుడు రా. ట్యాగర్ తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. చూడమ్మా, కాఫీలు టీలు ఉద్రేకాన్ని కలగజేస్తాయి. కాస్త చిక్కని పాలు తెప్పించమ్మా. ఏంట సూప్ లో పాలు ఇంకా రాలేదు. హే నీళ్ళు, వాళ్ళు మ్యాన్, హే హే, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? విల్ గో అవుట్ అండ్ విల్ డూ సమ్ యా 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 మ్యాన్. నీ కోసం అందరికీ పూలు తెస్తా, వేరే కల పక్షులు తెస్తా,
సూమో టాటా సూమో. తొక్కలో సోదంతా వద్దు, ఓ 50 రూపాయలు కొట్టిచ్చు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్లు. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమంటే అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం, దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతున్నా, నా దారి కడ్డు రావద్దు, ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్లా చాదురుతున్నావు? అరే సుమో, డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు, ఇప్పుడు అప్రదిష్టు నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? మొత్తానికి శ్రీరామం ఏర్పాటు బ్రహ్మాండంగా చేస్తున్నారా? మొత్తానికి చందా ఎగ్గొట్టారుగా మీరు. భక్తి ముఖ్యం కానీ చందాదే ఉందిరా. మీరు ఎన్ని పందిళ్ళు వేసినా నాలాంటి పెద్ద మనిషి పందిట్లు ఉంటే అది ఒక్కళ. సందాయ కొట్టడం కూడా పెద్ద కాలే. అన్ని పనులు ఎక్కడ చేయాలా? కుదరదు, కుదరదండి, కుదరదు. ఎవరి మీద అరుస్తున్నావు? మైక్ సెట్ అవ్వండి. ఈ బల్బ్ ఎక్కడది? మీదే, మీ ఇంట్లో మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. అది వెలగదురా. ఎందుకు? అబ్బాయి ఎప్పుడో 10 ఏళ్ళకిందిరా బాబు, ఎందుకు పదికి అవతల పారేశాను. 10 ఏళ్ళదేనా 5 ఏళ్ళదేనా, హై వోల్టేజ్ ఉంటే అదే వెలుగు. ఎలా బాగు ఇలా నువ్వు వెళ్ళి పూల చుట్టూ, నేను వైర్లు చుడతా. నేను వెళ్ళి దారం తెచ్చుకోవాలి. తెచ్చుకో, తెచ్చుకో. చూసారా, దానింట్లో నా ఒంట్లో కరెంట్ ఎలా పాస్ అవుతుందో? దేనికైనా టెక్నాలజీ తెలిసి ఉండాలి సార్. ఇలా ఉచిత కరెంట్ ఎంతైనా ఇవ్వచ్చు. వత్రాలరే, వీడు బీసీ సర్కార్ కన్నా గొప్ప మెజిషియన్ లా ఉన్నాడు. బల్బ్ ఎలా వెలిగింది అబ్బా? ఇక్కడే, అంతే, గట్టిగా పట్టుకోండి. అసలే హైట్ ప్రాబ్లం, జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఇక్కడ బల్బ్ పెడితే కరెక్ట్, కరెక్ట్ ప్లేస్ పెట్టింది, అంతే. మీరు వెళ్ళిపోయి పని చూసుకోండి. ఎవరా మీరు? కంట్రోలర్ సార్. పానకంలో బెల్లం మిరియాల పొడి దంచండి. అలాగే సార్. ఒరే ముసలేదవా, నీ ఓల్డ్ బల్బ్ కూడా కరెంట్ సప్లై కావాల్సి వచ్చిందా? ఏమయ్యా మనిషివేనా నువ్వు? బుద్ధుందా? ఇంత వయసు వచ్చి నా మీద చేయేస్తావా? సిగ్గుందా అసలు నీకు? నేనా? చెయ్య, వెయ్యడమా? ఒరే నువ్వా, నీ వల్ల పిల్లతో తిట్లు కూడా తిన్నాను రా. అదృష్టవంతుడి నానా, దానికి దొరికితే కొట్టేది కూడా. రేయ్, ఏంట్రా వీడు బలూన్ లాగా గాల్లో నిలబడ్డాడు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. కింద స్టూల్ ఉందన్న నమ్మకం అతను అలా నిలబెట్టింది. నిజంగానా? డౌటా? కావాలండి చూడు. మచ్చా, ఏంట్రా ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటే మధ్యలో డిస్టర్బ్ చేయకండి, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. కింద స్టూల్ లేదురా బచ్చా. ఓహో, కడుపులో నొప్పి అయితే కన్ను చూస్తారే డాక్టర్. ఆయన తిరుగుతు అక్కర్లా చేయటి. మీకేమవుతాడు? మేనల్లుడు. పేరు? పుల్లయ్య. పేరుకు తగ్గ ఫేసే. ప్రాబ్లం ఏమిటి? కడుపులో నొప్పి ఉంటున్నాడు సార్. ఐసి ఏదో ఒకసారి చూపించు. కడుపా నొప్పా? నువ్వు కడుపు చూపించు, మిగతావి నేను చూసుకుంటా. అదే, మీ వాడికి జరుకులు ఎక్కువే. మీ చేతుల్లో పెట్టాం కదా సార్. ఏంటి అది? కడుపు. కడుపు కాదు, పొట్ట. నువ్వు ఒప్పుకో. ఐసి ఏం సార్ మూతట బిగుచ్చు ఊహం అంటున్నారు? లాభం లేదు, మీ వాడికి ఆపరేషన్ చేయాల్సి. తప్పదంటారా? తప్పదయ్యా, బాగా వాచిపోయింది. చేస్తే మాకు వాచిపోతుంది బిల్లు.
లేట్ చేస్తే మీ పుల్లారావు లేట్ పుల్లారావు అవుతాడు. సరే కానివ్వండి. వెరీ గుడ్. నర్స్. ఎస్ డాక్టర్. థియేటర్ రెడీ చేయండి. థియేటర్ ఏ సినిమా ఘర్షణ? నువ్వు ఉండరా, చెప్తాడుగా ఏ సినిమానో. థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. ఓ సారీ సారీ సారీ. ఓకే ఓకే ఓకే. నర్స్ పేషెంట్ ని తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. నేను టేబుల్ మీద పడుకుని అలవాట్లేదు, మంచం మీద పడుకుంటా. టైం బాగుంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీదే పడుకోవచ్చు, లేకపోతే మార్చిలో పడుకో. పూజలు పునస్కారాల తర్వాత చేసరిగా పెట్టుకో, పడుకో. నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్, నాకు భయం వేస్తుంది. నాకు మాత్రం భయం వేయట్లు ఆపరేషన్ చేయడానికి, అయినా తెగించేందుకు ఆపరేషన్ చేస్తాను. కళ్ళు మూసుకుని పడుకో. నిద్ర రావట్లా. నిద్ర రావట్లేదంట, చంక నేసుకుని జోలపాడు. అయితే ఓకే. అరే నువ్వు పడుకో, నువ్వు పడు. వద్దు డాక్టర్, వద్దు. ఏం పోతా, నేను పోతా. నీ అంతటా నువ్వెట్లా పోతావయ్యా, మేముండగా. నువ్వు పోతే ఇక మేమెందుకు ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఇదిగో ఈ వాచ్ తీసుకో, ఆ గ్లౌజ్ ఇటు. సార్ మీ సెల్ ఫోన్. అది ఇక్కడ లేకపోతే నా శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం లేనట్టు ఫీల్ అవుతాను. ఉండని రింగ్ అయితే కష్టం సార్, సౌండ్ వస్తుంది. ఆపేస్తాను. ఇప్పుడు నా గుండె సౌండ్ వస్తుంది, ఆపేయమంటావా? కాదు సార్. మరి నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కత్తిరించి పారేస్తాను. ఆ శరీరం ఎందుకు సార్? నువ్వు ఎక్కువ మాట్లాడదానా? అది కాదు సార్. ఆ కత్తిరి ఎందుకో? అలాగే సార్. ఓం నమో వెంకటేశాయ. వీడు బతికేట్టు చూడు. మా పుల్లారావు ఆపరేషన్ సక్సెస్ అయ్యే కదా. కళ్ళు తెరిస్తే చెప్తా. అంటే డౌటా? కళ్ళు తెరిస్తేనే కదండి ఆపరేషన్ సక్సెస్ అయితే విషయం నాకు తెలిసేది. మై గాడ్. ఎవరు? మా ఆవిడ. ఓ సో నైస్ పర్సనాలిటీ. సరే అలానే అనుకో. నీలు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీలు ఫిక్సా? ఓకే. తను పెట్టే షాడిజం చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తనకందరంత ఎత్తు 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 ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది, పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్ పోనీ. ఎమ్మెల్యే కూతురు? తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్లు. నీ ఒంటి మీద ఈగ ఈగ కూడా వాళ్ళెవరు? మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ, దేశాల అలగుని తెలియని వాళ్ళు లేరు. వాళ్ళది వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో, మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తెలుతాయి. మా ఉడ్ బీన్ అడిగారని చెప్పండి. కడుపులో బాడ ఎంత మాయ చేశారా జనం. విజిల్స్, క్లాప్స్, పిల్లల చేతిలో డబ్బుల గలగల అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు దుట్టపోతు డబ్బు కొడుతున్నట్టు ఉంది. పేసు చూడు. ఇంకో విషయం మర్చిపోయా బాసు, ఇక కూడా వాళ్ళని నేను చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే వాళ్ళుద్దురా. నీ నిజమే చెప్పి మడత పెట్టు కొట్టారు కదరా. చూడు మళ్ళీ ఎంట్రీ ఇవ్వనుకుంటారా? 51 స్టిల్ బ్యాటింగ్. ఎవట్రా తుమ్మింది? రే నా తుమ్ము మంచిదేలేరా? ముక్కు పగిలిపోద్ది.
శుభమా అని ఇంటర్వ్యూకి వెళ్తుంటే వెనక నుంచి తుమ్ముతారా? అది కాదన్నా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళగల చీ అంటే మాకు మాత్రం దుఃఖంగా ఉండదా? ఎంతైనా మనం మన క్లాస్మేట్స్ కదా. మీరా క్లాస్మేట్స్? ఐదో క్లాస్ వరకు కలిసి చదువుకున్నంత మాత్రాన మీరు నా క్లాస్మేట్స్ అయిపోతారా? నౌ ఐ యామ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఐటీ అయిపోతారా? ఊరుకోరా, అడికి ఎందుకురా కోపం తెప్పిస్తావు? నువ్వు ఛాయ్ చెప్పరా? నాకేమద్దా? చెప్పమని నీకు కాదు, మాకమ్మా. అంటే ఇప్పుడు మీకు ఛాయలు చెప్పి చీప్గా మీతో పాటు కలిసి కూర్చొని ఛాయ్ తాగాల? రే, టైమ్ ఈజ్ మనీ, ఐ వోంట్ వేస్ట్ మై టైమ్. మీతో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయండి రా. నాకు కూడా అది కావాలి, పోయా. అదే ఇల్లు. ఎంత ఇమ్మంటావు? వద్దులే పాప, నువ్వు ఉంచుకు. అమ్మాయి చిత్ర, ఇప్పుడు వచ్చావేంటి? బస్సు కానీ లేట్ అంటే? అవునత్త, దారిలో బస్సు చాలా సార్లు పంక్చర్ అయింది. అమ్మే, మా తల్లే, ఎంత కష్టపడ్డావో ఏంటో. ఎవరి చంద్రచకోరి? మా అన్న కూతురు చిత్ర. ఈ చిత్ర మీ కోళ్ళ చాలా విచిత్రంగా ఉంది. సమ్మర్ హాలిడేస్ కు చల్లగా ఉంటుందని పిలిపించావా? కాదురా, మా అన్న బాగా డబ్బున్నోని, బాగా అందంగున్నోని, బాగా చదువుకున్నోని చూసి దీన్ని పెళ్లి చేయమని పంపించాడు. యు మీన్ బాగా చదువుకున్నోని? యు సీ మిస్ చిత్ర, హిస్ కోటి 9th క్లాస్, హిస్ మిస్టర్ వేణు 10th 10 టైమ్స్ ఫెయిల్. ఐ యామ్ నంద్ దేవానంద్, ఇంజనీర్ స్పెషల్ ఇన్ ఎలక్ట్రికల్స్. ఇక్కడ నాకు మాత్రం ఎవరున్నారా? ఎందుకు లేరత్త? నీకు తోడుగా చిత్ర ఉంటుంది, చిత్రకు తోడుగా మేము ఉంటాం. అందుకే కదరా మీకు చెప్పేది, మీరు కూడా మంచి కుర్రాన్ని వెతికి పెట్టండి. డెఫినెట్ గా ఇక్కడ నుంచి అదే పని మీద ఉంటాం. పిన్ని 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 అదేంటారా? నిన్నటిదాకా అత్త అత్త అన్నారు, ఇప్పుడు పిన్ని అంటున్నారు. రేపు న్యూ ఇయర్ కదా, ఈ సందర్భంగా వార్తలు మార్చుకున్నాం పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని, హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని, హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని, హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. రామ లోపలి పోదాం. అన్నా, ఆ వెరైటీ గాని ఫోటో పేపర్ పట్టా? అన్నా అయిపోయావు రా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా, బుక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం, ఈ పేపర్ మంది కాదనా? పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా వాడు మామూలు కాదనా? ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి, ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగోర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసానా? సినిమా ట్యాగోర్ కాదురా, కిల్లర్ ట్యాగోర్. వాడా? వాడు ఆల్రెడీ జైలుండు కదా. కాదురా, నేనే ట్యాగోర్ని. నువ్వు జైలుండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా, ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా? రే, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా. ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా, బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకరోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే,
రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా అన్న? దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్న. ఓకే, రెడీ? కమ్ ఆన్.